अंदर की नमस्कार विनायक चवती वस्तान आंध्र राष्ट्र प्रजलू चकटे पड़ग चुस्काली आलोचन तो मुंकुटे राजकीय पार्टी भारतीय जनता पार्टी कावचु तेलुगु देशं कावचु इतर को मंदिर व्यक्त कावचु विनायक चवती पड़गना राजकीय से चला बाधाक ఎక్కడైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలు తొలగిపోవడానికి వినాయకుడికి వినాయకుడి పూజ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది ఆనవాయితిగా ప్రతి ఒక్కళ్ళు చేసే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ సోమవీరరాజు గారు కావచ్చు అదే విధంగా ఇతర చోటా మోట నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు నీచంగా మాట్లాడే విధంగా ఏదో ఈ రాష్ట్రంలో వినాయక చవితి పండగని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ల పేరుతో వేధిస్తుంది అనే చెప్పే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చేసే చూస్తుంటే చాలా బాధేస్తుంది వాళ్ళకి వాడే సోషల్ మీడియాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నట్టుగా క్రియేట్ చేయడం అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తయారవడం దాన్ని బీజేపీ పార్టీ నాయకులు దాని గురించి మాట్లాడడం రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు చెప్పారు దేవాదేశాక కమిషనర్ చెప్పున్నారు అదే విధంగా దేవాదేశాక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు అయినా కానీ సోమవీరరాజు తెలుగుదేశ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం ఎక్కడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో ఎప్పుడైతే వీళ్ళు గత 5 సంవత్సరాల పరిపాలన చేశారో ఆ ఆంక్షలు తప్ప ఎక్కడైనా ఒక ఆంక్షన పెంచిన పరిస్థితి మీరు ఎక్కడైనా ప్రూవ్ చేయగలుగుతారా ఎందుకంటే గతంలో అయితే గనక ఎవరకు వాళ్ళు అటు ఫైర్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు పోలీస్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ నలుగురు పర్మిషన్ విడివిడిగా అప్లై చేసుకొని విడివిడిగా తిరగాల్సిన పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగిల్ విండో సిస్టం అని చెప్పని అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ రోజు పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేసు ఎక్కడ కూడా రుసుముల గురించి ఆలోచించే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు ఇంకా గతంలో చెప్పుకోవాలంటే పవర్ ఛార్జెస్ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన అంటే చంద్రబాబు భారతీయ జనతా పార్టీ జనసేన వచ్చినప్పుడు 2017 లో ఇచ్చిన పవర్ టారిఫ్లు వాటికి అదే విధంగా మీరు 2022 లో ఇచ్చిన పవర్ టారిఫ్లు చూసుకుంటే చాలా తక్కువ చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని తోలనాడతారా మీరా వినాయక చవితి గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికైనా ఉందా మీకు గాని తెలుగుదేశం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని దేవాలయాల గురించి గాని దేవుడి గురించి గాని మాట్లాడే నైతిక అర్హత లేదు వీళ్ళెవరికీ కూడా గతంలో పుష్కరాల పేరుతో దుర్మార్గంగా వినాయకుడి గుళ్ళు కావచ్చు ఆంజనేయస్వామి గుళ్ళు కావచ్చు రాహుకేతువులు కావచ్చు అమ్మవారి గుళ్ళు కావచ్చు ఇన్ని గుళ్ళు కూల్చేసిన దుర్మార్గులు మీరు ఈ ప్రభుత్వం మీద తోలాడడానికి ప్రయత్నం చేస్తున్నారు సోమవీరరాజు గారి ఇందాక మీడియాలో మాత్రమే చూశాను గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంతో మేము ఎలయన్స్ ఉన్నా గానీ మేము పోరాటం చేశామనేది మీరు పోరాటం చేసి ఏం సాధించారు మీరు ఆ రోజు ఎండోమెంట్ మినిస్టర్ గా మీ మానికెళ్ళగొట్టారు కదా ఏం సాధించారు మీరు పోరాటమే చేయలేదు ఎందుకంటే ఆ రోజునే భారతీయ జనతా పార్టీలో 2014 లో నేను పోటి చేశా మా నియోజకవర్గంలో గుళ్ళు సుమారు 40 గుళ్ళు కూల్చేశారు నేను అడ్డుపడి బందుకు పిలుపునిస్తే వెల్లంపల్లి సీను పిలిపించిన బందుకేను భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవమా కాదా మీరు ఒప్పుకోవాల వాస్తవమా కాదా అనేది ఆ తర్వాత ప్రజా ఆగ్రహం చూసి బందు సక్సెస్ అయ్యి ఆ తర్వాత మీరు లైన్ లోకి వచ్చారు తప్ప
मोटमोटेश पार्टी ताबेदार पनचे आ रोजु आ रोज सोमवीराज गोसाल दी आ रोजु बुद्धा मेमी एदरपड़ते चयना मित्रपक्ष बैठक वाला अंट कागलेदा चंद्रबाबुतो अंट कागने परस्थित करेक्ट कादा पुष्करा इपड़ी कृष्ण पुष्करा आ पुष्करा जगह मरी व्यवधि आ टाइम में उसे गुड़ निर्मित हिंदू देवालय को द्रोहलु सोमवीरराजु बीजेपी नारा चंद्रबाबु नायडु तेलुगुदेशं दत्तपुत्रुडु जनसेन ई मुग्गुरु बाध्यतले अंदुकने देवुडु मिम्मल्नि एक्कड उंचालो अक्कड उंचाडु भारतीय जनता पार्टी की जीरो इच्चाडु चंद्रबाबुकि 23 परिमितं चेशाडु జనసేనని రెండు చోట్ల అతను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడించాడు అయినా గాని బుద్ధి తెచ్చుకోండి ఈ ఆలయాల మీద రాజకీయాలు చేయడం దేవుళ్ళ మీద రాజకీయాలు చేయడం మీరు ఏదో మతానడం పెట్టుకొని ఏదో సాధిద్దాం అని చెప్పి అనుకోబాకండి చీకట్లో గుళ్ళు కుల్చేసిన దుర్మార్గులు మీరందరూ కూడా కలిసి చీకట్లో రథాలని కాల్చడం గానేండి విగ్రహాలను ధ్వంసం చేయడం గానేండి చీకట్లో చేసిన వాళ్ళు మీరు కాదా మీరు చీకట్లో చేస్తే వాటన్నిటి కూడా మళ్ళీ అద్భుతంగా రూపొందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు తెల్లవారుం జరిగితే ఉదయం 6 గంటలకే స్పందించి ముఖ్యమంత్రి గారు అంతర్వేదిది నూతన రథం 3 నెలల్లో నిర్మించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రామతీర్థంలో ఘటన జరిగితే తక్షణమే స్పందించి మళ్ళీ శ్రీరామనవమికి ఆ దేవాలయాన్ని రాతి నిర్మాణాన్ని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చీకట్లో అన్ని చన్నారాయణ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా వెలుగులోకి చక్కగా తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత సోమవీరాజు గారి గానికి బీజేపీ పార్టీ నాయకులకు గాని చంద్రబాబు గారి తెలుగుదేశం నాయకులకు గాని పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి మాత్రం లేదు అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను మరొకసారి వినాయక చవితి పందిళ్ళ గురించి మీరు మాట్లాడితే మర్యాదగా ఉండ సోమవీరరాజు గారు ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి చేసుకునే హక్కు అధికారం ప్రతి వాళ్ళకి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందిస్తుంది అవసరమైతే వాళ్ళకి ఏ సహకారం చేయడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతే తప్ప మీలాగా దిక్కుమాల రాజుకి ఇందాక నా దగ్గరికి కొంతమంది ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు నేను అలా అడిగా పర్మిషన్ ఎలా అండి సార్ చాలా 24 అవర్స్ లో మా పర్మిషన్ వచ్చింది సార్ అని చెప్పని వాళ్ళు చెప్తుంటే మీరేమో కావాలో కావాలని ప్రభుత్వం మీద బుర్రజల్లాలని చెప్పని ఈ ప్రభుత్వం మీద మా మతమద్ర వేయాలని చెప్పని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని మీరు చేసే కుట్రలు ఇది మర్యాద కాదు సోమవీరరాజు గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తారు ఎటువంటి అభివృద్ధి చేస్తారు మీ కళ్ళ కనపట్లేదా మీ భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇన్ని సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడ ఉన్నాయా వాటి మీద సమాధానం చెప్పలేక గుళ్ళు దేవాలయాలు వినాయకుడు అందర్ దేవుళ్ళ మీద మీ రాజకీయాలు చేస్తే పొట్టగదులు కూడా ఉండ మీకు సోమవీరరాజు గారు చెప్తాను మీకు నేను దయచేసి దేవుడి విషయంలో ఆటలాడబాకండి దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి చేస్తే మళ్ళీ మీకు అదే గతి పట్టుద్ది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని మీ అందరికి కూడా తెలియపరుచుకుంటూ సోమవీరరాజు గారు గాని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కదా అందుకని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నేను ఒకటి చెప్తా సోమవీరరాజు గారు మీలాగా మతాలను రెచ్చగొట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని మతాలని అన్ని కులాలని ఆయన చక్కగా చూసుకునే వ్యక్తి ఈరోజు ఆయన అందించే సంక్షేమ పథకాల రాజకీయ పార్టీలను చూడట్లేదు ఇంకా మతాల గురించి మీరు ఏ విధంగా రెచ్చగొడతారండి ఈరోజు నాకు ఓటు వేయనడు కూడా మీరు పథకం అందించాలని చెప్పిన ముఖ్యమంత్రి గారిని ఒక మతానికి ఒక కులానికి ముద్రేయడానికి ప్రయత్నం చేస్తారా ఎవరని నమ్మేది ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకోవాలని చెప్పని నేను సోమవీరరాజు గారికి ఎదురు పలుకుతూ